అందరికీ నమస్కారం అండి. కొంతమందికి ఫేస్ వాల్యూ ఉంటుంది, కొంతమందికి పేరు వాల్యూ ఉంటుంది. నాకు ఫేస్ వాల్యూ ఉందని నేను ఎప్పుడూ అనుకోను, కొద్ద గొప్ప పేరు వాల్యూ ఉందనుకుంటాను. నా పేరు చెప్పాలి కదా, జీడిగుంట రామచంద్రమూర్తి. ఇప్పటికి కొంతమందికి తెలిసి ఉంటుంది, రేడియోలో 30 ఏళ్ళు పనిచేశాను. ఆ 30 ఏళ్ళ కాలంలో ఎంతోమందితోటి నాటకాలని ప్రొడ్యూస్ చేశాను. అలాగే దూరదర్శన్కి ఎన్నో నాటకాలని, ఎన్నో టీవీ ఫిలిమ్స్ని, టెలిఫిలిమ్స్ అంటారు కదా, టెలిఫిలిమ్స్ రాశాను. 4-5 నందులు పుచ్చుకున్నాను, ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే, ముందొచ్చిన పిల్లలకన్నా వెనకొచ్చిన మనవల ముద్దు. ఒక సామెత ఉంది కదా, ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అలాగే ముందొచ్చిన పిల్లలకన్నా వెనకొచ్చిన మనవల ముద్దు. నాకు 4 మనవలు ఉన్నారు, అందులో పెద్ద మనవుడు వరుణ్ సందేశ్. నాకు చాలా ముద్దు వాడంటే. వాడు నా కాళ్ళ మీద పడుకుని పెరిగాడు, 3 ఏళ్ళ నుంచి నా కాళ్ళ మీదే ఉన్నాడు. వాడు పుట్టిన 12 రోజులు నేను నా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని రైల్లో హైదరాబాద్ తీసుకొచ్చాను, అక్కడ రాయగడ ఊరు నుంచి. అప్పటి నుంచి నాకే చాలా దగ్గర అయ్యాడు వాడు. నేను ఎప్పుడు అమెరికా వెళ్ళినా నన్ను వదిలేవాడు కాదు, నా పక్కలోనే పడుకునేవాడు. ఎన్ని దాదాపు 16 ఏళ్ళ దాకా నా పక్కలో పడుకునేవాడు నేను అమెరికా వెళ్ళినప్పుడు. అలా అంత ప్రేమ నాకు వాడంటే. ఇవాడవాడు బిగ్ బాస్లో ఉంటాం, అది వాడ అదృష్టం, మా అదృష్టం కూడా. ఇవాడు అందరూ విఐపీస్ ఉన్నారు, చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఇవాడు బిగ్ బాస్లో ఫైనలిస్టులుగా 5 వచ్చారు. 5 తక్కువ తిన్నవాళ్ళు ఏం కాదు, అంతా మేధావులే. అందరూ ఎవరో ఒకరే విజేత అవుతారు. ప్రాప్తం అని నన్ను ప్రాప్తం అని నమ్ముతాను. ప్రాప్తం ఏమో, ఏ జన్మలో ఏమో చేసుకున్న పుణ్యం ఎప్పుడో లభిస్తుంది ఆ ప్రాప్తం. అట్లాగా ఈ 5 ఎవరు విజేత అవుతారో ఎవరికీ తెలియదు. అదైతే మీ అందరికీ తెలుసు, మీరు ఓట్లు వేసి మీకే తెలుసు. మీరు ఓట్లు ఎత్తి గెలిపిస్తే మా మనవుడు విజేత అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను. అందుచేత మీరు ప్రతి వాళ్ళు కూడా మా మనవుడిని గెలిపించమని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎవరొచ్చినా కూడా నేను ఆహ్వానిస్తాను. అందరూ నాకు సమానమే, అందరూ నా మనవులతో సమానమైన వాళ్ళే ఉన్నారు అక్కడ. అంచేత నా మనవుడిని గెలిపిస్తే నేను ఇంకా ఎక్కువ ఈ వయసులో నాకు ఆనందం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వరుణ్ సందేశ్ చాలా నెమ్మదస్తుడు. పేదవాళ్ళని చూస్తే కరిగిపోతాడు. వాడు జేబులో డబ్బు ఎంత ఉన్నా ఇచ్చేయడం కూడా నేను చూశాను. చిన్నతనం నుంచి కూడా వాడు చాలా సెన్సిటివ్, చాలా దయార్ద్ర హృదయం ఉన్నటువంటి మనిషిగా నాకు బాగా తెలుసువాడు. చాలా బాగా దగ్గర నుంచి చూసినవాడు కనుక. అలాగా చాలా బాగా ఆడాడు. ఆట మాత్రం ఎక్కడ ఏమీ ఇబ్బంది పడలేదు. ఎవరైనా ఆడలేకపోతే ఆడు అని ప్రోత్సహించేవాడు. వాడే ఆడి నేనే గెలిచేయాలి అనే తపన ఎక్కడా లేదు వాడికి. ఇతరులతో కూడా ఆడించిన సంఘటనలు ఎన్నో నేను బిగ్ బాస్లో చూశాను. ఈ బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యకర్తలనండి, నిర్వాహకులనండి, అలాగే మా ఛానల్ వారు వీరందరికీ కూడా నా అభినందనలు అందజేస్తున్నాను. అలాగే ఇప్పుడు నా 4 మాటలు విన్న NNTV వాళ్ళకు కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. దర్శకులందరికీ నమస్కారం. వరుణ్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తనివి తీరదు. వాడు ఇప్పుడు బిగ్ బాస్లో మీరు అందరూ చూస్తున్నారు కదా, 14 వారాల నుంచి, 97 రోజుల నుంచి చేస్తున్నారు. ఏ టాస్క్లోనూ వాడు నెగ్గకపోవడం లేదు. అన్ని టాస్క్లు అందరితోటి ఫ్రెండ్లీగా ఉండి ఎవరైనా ఏమైనా అన్నా కూడా వాడు పట్టించుకోకుండా మంచిగా టాస్క్లన్నీ చేసి గెలిచాడు. అంచేత మీరందరూ వాడిని సపోర్ట్ చేసి ఓట్లు వేసి గెలిపించాలని మా కోరిక. ఇది మామూలుగా అయితే 50 ఓట్లు, హాట్స్టార్లో అయితే 10 ఓట్లు. అది మొత్తం హిమజ విషయంలో చూశారు కదా మీరు, వాడు ఇండియాలో వాళ్ళే ఎక్కడా పేడ అవి పట్టుకొని రోజుల్లో వాడు పేడ నీళ్ళల్లో కూర్చుని హెల్ప్ చేశాడు. ఎవరికైనా హెల్ప్ చేసే గుణమే కానీ మామూలుగా కాదు, అందరికీ చేస్తాడు. పునర్నవి విషయంలో కూడా మీరు చూశారు కదా, ఎంత పట్టుపట్టి దగ్గర ఉండి ఎంతసేపు చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించాడు. అది చిన్నప్పటి నుంచి అదే నేచర్ తంది. ఇలా సినిమాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇక్కడికి వచ్చి ఇన్ని సినిమాలు 25 సినిమాలు చేసేది. అది సంగతి. ఇంకా వాడికి ఓట్లు వేసి మీరు అందరూ మంచిగా గెలిపిస్తారని మా ఆశ. అందరూ ఎవరు చూసేవాళ్ళు, చూడని వాళ్ళు చూసిన వాళ్ళకి చెప్పి, చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పి అందరి చేత వేయిస్తారని మా కోరిక.
మీరు ఎలా వేస్తారో వేయండి అందరూ కూడాను. అది ఫస్ట్ అసలు వాడు అడగగానే ఇతిగా ఇచ్చాడని తను కొంచెం ఫీల్ అయినా కానీ మళ్ళీ వెళ్ళి ఇంటి నేనేమీ అనలేదు ఇలా అనుకోకు అనుకుంటే నేను దాని గురించి అనలేదని చెప్పాడు కూడాను. శివజ్యోతి విషయంలో ఎవరి విషయంలో అయినా సరే ఏ విషయం చిన్నదిన్నా పెద్దదిన్నా వెంటనే సారి చెప్తాడు, ఫీల్ అవ్వడు, చెప్పడానికి ఏమీ అనుకోడు తన తన విషయంలో. వరుణ్ చిన్నప్పటి నుంచి వాడి నేచర్ అంతే చెప్పే కదా, చిన్నప్పుడు బ్యాట్ పగిలితే వాళ్ళ అమ్మ వాళ్ళని కొనిమ్మనమని వాళ్ళ తల్లిదండ్రులు తిడతారని అలా చెప్పేవాడు. అలా బదులైన దాన్ని మళ్ళీ అది కూడా వాళ్ళ నాన్న కొనిచ్చాడనమాట అమెరికాలో ఉన్నప్పుడు. నాకు వాడి 40 రోజులు పిల్లాడప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు వాడి విషయం ఏ విషయంలోనూ కూడా ఎంతో మంచిగా ఉంటాడు. చాలా అందరిలోకి వాడే ఎక్కువ అనుకుని అంత మంచిగా ఎవ్వరూ కూడా వాడిని కామెంట్ చేయలేదు. ఇంతమంది ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి ఏ ఒక్కళ్ళు కూడా వాడిని తప్పు ఇది బ్యాడ్గా చెప్పలేదు, అందరూ గుడ్గానే చెప్పారు. ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా ఉంది. అసలు వాడు ఇంత హీరో అయ్యి ఉండి అందులోకి వెళ్ళి అన్ని రోజులు అలా అడ్జస్ట్ అయ్యి ఉన్నాడంటేనే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఈ ఎలా ఎలా తిని ఎలా ఉండి ఎలా ఉంటున్నాడు అని అందుకని వాడికి వెయ్యాలి. వాడి ఫ్యాన్స్ అంతా సినిమాలు ఇన్ని సినిమాలు చూసాడు హీరో ఎవరైనా అందులో ఉండగలగడం ఎంత గొప్ప మరి అది. అందుచేత వాడికి ఓట్లేసి అందరూ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓల్డ్ ఫ్యాన్స్ అనే కాదు 50 ఓట్లు ఇందులో వెయ్యండి, ఆర్స్టారా అది 10 ఓట్లు వెయ్యండి. వరుణ్ అయితే కామ్, అసలు నీ ఎప్పుడు కామ్గానే ఉంటాడు. ఇదే ఇటు వచ్చి డ్యాన్స్ ఒకటే వాడు చేయలేదని నేను ఫీల్ అయ్యి వాడికి చెప్పాను డ్యాన్స్ చేయమను అని. ఆ తర్వాత కొన్ని రోజులు డ్యాన్స్ చేసాడు. అది అసలు మా మనవడు తోటి నేను అందులోకి వెళ్ళడమే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. వాడి మూలా నేను బిగ్ బాస్లోకి లేకపోతే ఈ వయసులో నాకు వెళ్ళి అవసరం ఏమి వస్తుంది ఏమి వస్తుంది అందులోకి వెళ్ళి మంచిగా వాళ్ళందరినీ మా మనవరాలని మనవని ఇద్దరిని చూసి ఎంతో ఆనందపడి గర్వించి బిగ్ బాస్ అనే ఈ బిగ్ బాస్ 3లో వాళ్ళు కంటెస్ట్ చేయడమే మాకు చాలా ఆనందకరమైన విషయం. మిగతా 2 వాటికన్నా వీటిని రోజు కంపల్సరీ తప్పనిసరిగా చూసి ఒక్క నిమిషం కూడా వదలకుండా ఆ గ్యాప్లో బయటకు వెళ్ళడం తిన్నా మళ్ళీ వచ్చి కూర్చొని చూడడం చేస్తున్నాం అన్నమాట. మరి ఇదిగా అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అందులో 14 వారాలు మీరు బిగ్ బాస్ చూసారు లేదో టాసిల్లో ఆడి గెలిచి మెటాలియన్ అదే మెటాలియన్ది గెలుచుకుంది మంచిగాను. మంచిగా వచ్చి ఎలిమినేట్ అయినా కూడా బాధపడకుండా ఎంత మంచిగా యువతలకు వచ్చి ఎంత జోష్తోటి వచ్చింది. ఆ రోజు కూడా మేము వెళ్ళి తనని ఎక్సైట్ చేసి వచ్చాను నేను. అది మా మనవరాలని వాళ్ళిద్దరూ నాకు చెరో కన్నోను మా ఇతిగా సందేశం. అది వాళ్ళని చూస్తే నాకు ఉండి ఆనందం ఇంత అంతా చెప్పలే. అందులో మా పెద్ద మా ఇంట్లో ఫస్ట్ మనవాడు వరుణ్ సందేశ్, నా 3 అబ్బాయిల్లోనూ ఫస్ట్ మనవాడు, ఫస్ట్ కొడుకు కొడుకు మూలాని. మేము చాలా గారాభం వాడిని అసలు ఎప్పుడు విడిచి ఉండేవాళ్ళం కాదనమాట. వాళ్ళిద్దరూ కపుల్స్ వెళ్ళినా కూడా కంటెస్ట్గానే చూశాడు కానీ భార్యలా చూడలేదు. తను ఎప్పుడు కూడా ఏ దాంట్లోనూ ఎప్పుడు ఏది వచ్చినా కన్ని వెంటనే తన్నే అనేవాడు కానీ తనని ఏమి తను సొంతంగా ఇది కలిసి ఆడుకున్నాం అది హెల్ప్ చేస్తుంది అని ముక్క అనుకోలేదు. తను ఒక్కడే ఆడుకున్నాడు తన గేమ్లు. అందుకని ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ గారు అందరూ బయట ఓట్లేసి వాళ్ళు అందరూ కూడా చూసి వాడికి ఓట్లేసి అన్నీ చేస్తారని సక్సెస్ చేస్తారని ఈ బిగ్ బాస్లో విన్నర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎన్ఎన్టీవీ వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.